విధినెవరు ఆపలేరు, తప్పించలేరు. కానీ ఆ విధికి ఎదురీదవచ్చు, పోరాడవచ్చు, తట్టుకొని నిలబడవచ్చు, ఎందరికో ఆదర్శంగా నిలవచ్చు. జీవితంలో మనం చేయని తప్పులకు శిక్షలు అనుభవిస్తున్నామని, ఇక ఈ జీవితాన్ని ఇలా ముందుకు తీసుకెళ్లలేమని అనుకున్న తల్లిదండ్రులు చేసిన ఒక పని వల్ల వాళ్ల నాలుగేళ్ల కూతురు పడుతున్న బాధ కన్నీరు పెట్టించక మానదు. తూర్పు గోదావరి జిల్లాలో గుబ్బులవారిపాలెంలో శ్రీనివాస్ భవానీ దంపతులకు ఒక పాప జన్మించింది. ఆ పాప వయసు ప్రస్తుతం 4 సంవత్సరాలు. ఈ పాప పుట్టుకతోనే మానసిక శారీరక వికలాంగురాలు. అమ్మ అని పిలవలేదు, అమ్మా నాన్నలు పిలిచినా ఆ పాపకు వినపడదు, బుడిబుడి అడుగులు వేయలేదు. ఎందుకంటే ఆ పాపకు చెవిటి, మూగ మరియు నడవలేని పరిస్థితిలో ఈ భూమి మీద కళ్ళు తెరిచింది. తమ కూతురు అందరి పిల్లల్లా ఆడుకోవాలని కలలు కన్నారు, అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడ్డారు, మేము చెప్పే మాటలు వినాలని ముచ్చటపడ్డారు. ఆ పాపకున్న లోపాలను సరిదిద్దుదామని భావించి అందుకు తమ దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుని వైద్యం చేయించడం మొదలు పెట్టారు. కరెన్సీ కరిగిపోతోంది, ఆస్తి కనుమరుగవుతోంది. వైద్యులు ఈ పాప మామూలు మనిషి కావాలంటే ఇంకా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. ఇది విన్న ఆ తల్లి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కారణం అంత ఆర్థిక స్తోమత వాళ్లకు లేకపోవడమే. కూతురు బాగుండాలని కన్న కలలు కళ్ల ముందే పేకమేడలా కూలిపోయాయి. ఇక ఎప్పటికీ తమ కూతురికి మంచి వైద్యం అందించలేమని, అంత స్తోమత తమకు లేదని భావించిన ఆ తల్లి భవానీ కాలవలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యను కాపాడాలని భర్త శ్రీనివాస్ ఈత రాకపోయినా కాలవలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో శ్రీనివాస్ కూడా ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులిద్దరూ మరణించారు, పాప ఒక్కటే మిగిలిపోయింది. ఆ పాపకు మిగతా శరీర భాగాల్లో లోపాలున్నా 2 కళ్ళు మాత్రం దేవుడు సక్రమంగా ఇచ్చాడు. రోజు తన కళ్ళతో చూసే అమ్మా నాన్న ఇక లేరని తెలిసి ఆ పాప గుండె పగిలేలా ఏడుస్తోంది. తన బాధను చెప్పుకోలేదు. తనను ఎవరైనా ఓదార్చాలనుకున్న వాళ్ళ మాటలు ఆమెకు వినపడవు. ఆ పాప తనలోని బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక తన తలను నేలకేసి కొట్టుకుని ఏడుస్తుంటే చూసే వాళ్లకు కన్నీరు ఆగటం లేదు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులున్నారు, కానీ ఆ తల్లిదండ్రులే సరిదిద్దుకోలేని ఆత్మహత్య అనే పెద్ద తప్పు చేశారు. అలా చేయడం వల్ల ఈ పాప ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. మనం అనుభవించే బాధ మరో పెద్ద బాధ ముందు చిన్నగా కనబడుతుంది. ఆ పాపకున్న మూగా, చెవిటి, నడవలేకపోవడం అనే లోపాలు ఇంతకు ముందు ఆ తల్లిదండ్రుల దృష్టిలో పెద్ద బాధ. కానీ ఆ పాప దృష్టిలో తల్లిదండ్రులు ఇక లేరనే బాధ ముందు తాను వికలాంగురాలిననే విషయం చాలా చిన్నగా కనబడుతోంది. ఆత్మహత్యలు ఎవరు చేసుకోకండి, ప్రతి జీవితానికి అర్థం ఉంటుంది. అందుకే ఈ భూమి మీద మనం జన్మించాం.